హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోకి నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోను లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రీ టూ థౌజండ్ ట్వంటీ విజిత్ ట్వంటీ టూ విజేత ఎవరు ఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రీ రెండు వేల ఇరవై రెండు విజేత చార్లెస్ లెక్కేర్ పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నూతన ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విపక్షాలు ఈయన్ని ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్నారు పాకిస్తాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు షెహబాజ్ షరీఫ్ షాహీన్ త్రీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది షాహీన్ త్రీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన దేశం పాకిస్తాన్ ఇది ఉపరితలం నుంచి ఉపరితలాలకి ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణి దీని యొక్క పరిధి తీసుకుంటే రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు ఈ క్షిపణిని రెండు వేల పదిహేను మార్చిలో తొలిసారిగా పాకిస్తాన్ ప్రయోగించింది షాహిహా షాహీన్ త్రీ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన దేశం పాకిస్తాన్ విద్యుత్ రంగంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఏ ర్యాంకులు కేటాయించడం జరిగింది విద్యుత్ రంగంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏ ర్యాంకులు దక్కాయి తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే పదిహేడవ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్కి పద్దెనిమిది ర్యాంక్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ పర్యావరణ సూచిక రౌండ్ వన్ ఓవరాల్ ర్యాంకింగ్లో తెలంగాణకు పదిహేడు ఆంధ్రప్రదేశ్కు పద్దెనిమిది ర్యాంకులు వచ్చాయి మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న రాష్ట్రాలు చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానం గుజరాత్ కేరళ రెండవ స్థానం పంజాబ్ మూడవ స్థానం అయితే ఉంది అలాగే చిన్న రాష్ట్రాల జాబితా చూసుకుంటే గోవా మొదటి స్థానంలో త్రిపుర రెండవ స్థానం మూడవ స్థానంలో మణిపూర్ ఉంది కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే చండీగఢ్ మొదటి స్థానం ఢిల్లీ రెండవ స్థానం డయూ డామన్ మూడవ స్థానం దాద్రా నగర్ హవేలి ఇవి మొలి మొదటి మూడు స్థానాల్లో నిలవడం జరిగింది విద్యుత్ రంగంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ఏ ర్యాంకులు కేటాయించడం జరిగింది పదిహేడు పద్దెనిమిది హెలీనా క్షిపణిని విజయవంతంగా పరిష్కరించిన దేశమేది హెలీనా క్షిపణిని విజయవంతంగా పరిష్కరించిన దేశం ఇండియా ట్యాంక్ విధ్వంస గడెడ్ క్షిపణి హెలీనాను భారత్ విజయవంతంగా పరిష్కరించింది ఇది ఈ ప్రయోగం డిఆర్డిఓ మరియు భారత సైన్యం వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించాయి హెలీనా క్షిపణి పరీక్షను విజయవంతంగా పరిష్కరించిన దేశమేది ఇండియా లతా దీననాథ్ మంగేశ్వర్ తొలి పురస్కారాన్ని ఎవరికి లభించింది లతా దీననాథ్ మంగేశ్వర్ తొలి పురస్కారం ఎవరికి లభించింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లతా దీననాథ్ మంగేశ్వర్ తొలి పురస్కారం అందజేయనట్లు మంగేశ్వర్ కూడడం కుటుంబం తెలిపింది లతా దీననాథ్ మంగేశ్వర్ తొలి పురస్కారం ఎవరికి లభించింది మోడీ ఫ్రేడ్ ప్లస్ ప్లేరిడా ప్రత్యేక సేల్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ఫ్రేడ్ ప్లస్ పేరిట ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ హిజ్రాల రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఫ్రేడ్ ప్లస్ పేరిట ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు హిజ్రాల రక్షణ కోసం ఫ్రేడ్ ప్లస్ పేరిట ప్రత్యేక సెల్ తెలంగాణ రాష్ట్రం యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి నల్ల జాతి మహిళా ఎవరు సు యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి నల్లజాతి మహిళ కేతాన్జీ బ్రౌన్ జాక్సన్ని యు యుఎస్ సెనెట్ గురువారం నాడు జరిగిన ఓటింగ్లో న్యాయమూర్తి కేతాన్జీ బ్రౌన్ జాక్సన్ను జడ్జిగా సుప్రీంకోర్టు ధృవీకరించింది ఆమె సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేయబడిన మొదటి నల్లజాతి మహిళగా నిలిచింది అత్యున్నత న్యాయస్థానంలో మొదటి ఆఫ్రికన్ అమెరికన్గా ఈమె మహిళా జాక్సన్కు మద్దతుగా ముగ్గురు రిపబ్లిక్ను డెమోక్రటన్లు మరియు స్వతంత్రులుగా చేర్చారు యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి నల్ల జాతి మహిళా ఎవరు కేతాంజీ బ్రౌన్ జాక్సన్ ఇటీవల కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్గా నియమితులైన మాజీ మాజీ కాగ్ అధికారి ఎవరు ఇటీవల కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్గా నియమితులైన మాజీ కాగ్ అధికారి వినోద్ రాయ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా చైర్మన్గా మరియు స్వతంత్ర నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాజీ కంపౌండర్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ను నియమితులు అయ్యారు ఇటీవల కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్గా నియమితులైన మాజీ కాగ్ అధికారి ఎవరు వినోద్ రాయ్ బంగారం దిగుమతి చేసుకున్న దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత బంగారం దిగుమతి మరి ఉపయోగించడంలో భారతదేశం యొక్క స్థానం రెండవ స్థానం మొదటి స్థానంలో చైనా అయితే నిలవడం జరిగింది భారతదేశంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో బంగారు దిగుమతులు ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండు బిలియన్ డర్లకు ఉన్నాయి బంగారు దిగుమతులలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది రెండవ స్థానం ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ డేస్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో ఎస్పంద చేసుకోవడం జరిగింది ఈ వీడియో గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోలో లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా